తిరుపతి జిల్లా ఓజిలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా నుంచి ఓజిల్లోని ప్రైవేటు బిగ్స్ కంపెనీకి వరిపొట్టుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి రహదారిపై బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని నేషనల్ హైవే సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ఆదిలక్ష్మి తన సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. అనంతరం రహదారిపై బోల్తా పడిన ట్రాక్టర్ ట్రాలీని క్రేన్ సహాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సిసి రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.